దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులకు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యం ఉండని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిదండి, ఈ సమయంలో మరి వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందు రెండు పుస్తకాలను మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఈ రెండు పుస్తకాలు కూడా మరి ఉచితంగా నేను మీకు పంపిస్తాను. మరి మొట్టమొదటి పుస్తకం ఏంటంటే, మనకు సమీపముగా ఉన్న దేవుడు. మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఇందులో అనేక ఆత్మీయ సందేశాలు, మరి కొన్ని చిన్న కథలు ఇవన్నీ రాయబడ్డాయి. ఇది మీ యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. రెండవ పుస్తకం 1500 స్తుతులు. 1500 స్తుతులు. వ్యక్తిగతంగా మనం ప్రభువుని స్తుతించడానికి, అలాగే కుటుంబ ప్రార్థనలో, అలాగే సంఘ ఆరాధనలో కూడా ప్రభువుని స్తుతించి మహిమపరచడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు ఈ రెండు పుస్తకాలు కూడా ఉచితంగా నేను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాను. అయితే మీరు మీ చిరునామాని స్పష్టంగా నాకు తెలియపరచండి, వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే ఫోన్ చేసి కానీ మీ చిరునామా స్పష్టంగా తెలియపరిస్తే, మీ చిరునామా అందిన వెంటనే ఈ రెండు పుస్తకాలను కూడా నేను మీకు పోస్ట్ ద్వారా ఉచితంగా పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆత్మీయంగా మీరు చక్కగా బలంగా ఉండాలని, ఆత్మీయంగా మీరు చాలా ఉజ్జీవించబడాలని కోరుకుంటున్నాను. మంచిదండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. ఈరోజు మన యొక్క ధ్యానాంశం అవకాశాన్ని పోగొట్టుకోవటం లేక చేజారిన అవకాశము, ఇది మన యొక్క ధ్యానాంశం. మనకు అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అనేక అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. ఎవరైతే అవకాశాలని అందిపుచ్చుకుంటారో, అవకాశాలని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో, వారు జీవితంలో వృద్ధిలోనికి వస్తారు. కొంతమంది అయితే అవకాశాలు వస్తాయి కానీ వాటిని ఉపయోగించుకోరు, వాటిని సద్వినియోగం చేసుకోరు, కనుక వారి జీవితంలో ఫలించలేరు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం. అవకాశాన్ని మనము చేజార్చుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మిగతా విషయాల్లో సరే, భౌతిక విషయాలు, లోక విషయాల్లో అవకాశాలు ఒకసారి మరి వినియోగించకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం, ఆత్మీయ సంగతుల విషయంలో మనం అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా అవకాశాన్ని మరి మనం సంపాదించుకోలేము. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. అవకాశాన్ని చేజార్చుకోకూడదు. దేవుని వాక్యంలో నుంచి మరి మీకు నేను కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చదివినటువంటి వాక్య భాగంలో ఏషావు గురించి ఇక్కడ రాసి ఉంది. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను, అవకాశం దొరకలేదు. ఆ తరువాత అంటే ఏంటన్నమాట, అవకాశం వచ్చింది. ఏషావుకి ఆశీర్వాదం పొందే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో, ఆ కరెక్ట్ టైంలో దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తరువాత వచ్చాడు కానీ ఇంక అవకాశం లేదు. ఆశీర్వాదం పొందడానికి ఎంత ప్రయత్నించినా
కన్నీళ్ళు విడిచినా కూడా ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. కారణం ఏమిటంటే టైం దాటిపోయిందన్నమాట, సకాలంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జీవితంలో అనేక సార్లు అనేక మంది ఇలాగే అవకాశాలని పోగొట్టుకుంటూ ఉంటారన్నమాట. అవకాశం పోతే మరలా అవకాశం రావటం కష్టం. కనుక ఎప్పుడు కూడా మనము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రకంగా అవకాశం వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది మనం చూస్తాం దేవుని గ్రంథంలో, మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మరి వాళ్ళు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ముందుగా చూడండి, రూతు గ్రంథంలో 4వ అధ్యాయము. ఇక్కడ రూతు మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి తన అత్తగారితో పాటు వచ్చేసింది. వచ్చిన తర్వాత సరే బోయెజుతో పరిచయం ఏర్పడింది. బోయెజు ఆమెను మరి వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారంగా ఏమిటంటే, రూతు ఆమెకు ఎవరైతే దగ్గర బంధువు ఆయనకి మొట్టమొదటిగా అవకాశం ఇవ్వాలన్నమాట. వివాహం చేసిన అవకాశం మొట్టమొదటిసారిగా మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇవ్వాలంటే దగ్గర బంధువుకి ఇవ్వాలి. సరే బోయెజు అందరినీ సమావేశపరిచాడు, పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి ముందు ఆ దగ్గర బంధువు ఆయన్ని కూడా పిలిచాడు. ఆయనకి చెప్పాడన్నమాట, రూతుకి నీవు దగ్గర బంధువు కాబట్టి నీవు ఆమెను వివాహం చేసుకోవడానికి నీవు ఇష్టపడితే ఆమెను చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు కాదు అంటే నీ తర్వాత దగ్గర బంధువుని నేను వివాహం చేసుకుంటాను. కానీ మొట్టమొదటి అవకాశం మాత్రం నీకే ఇస్తున్నాను, ఎందుకంటే నాకంటే నీవు దగ్గర బంధువు కాబట్టి అని చెప్పాడు. అప్పుడు ఆ బంధువు ఏమన్నాడు చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను, కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ఇక్కడ ఆ బంధువుకి, రూతు యొక్క సమీప దగ్గర బంధువుకి అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం? రూతుని వివాహం చేసుకునే అవకాశం వచ్చింది. రూతు లాంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిని మరి చక్కగా వివాహం చేసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. కానీ ఆయన అన్నాడు, నేను చెయ్యను, నేను వివాహం చేసుకోను, నీవే వివాహం చేసుకోమని తనకు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టేశాడన్నమాట. ఇక్కడ మనం చూస్తే మరి బోయెజ్ కంటే కూడా ఆ బంధువుడే ఆయనకే ఫస్ట్ అవకాశం వచ్చింది, కానీ ఆయన దాన్ని వదులుకున్నాడు. కొన్నిసార్లు జీవితంలో కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు మనం తెలుసో తెలియకో, అజ్ఞానం చేతనో లేకపోతే అవగాహన లేకనో కొన్ని అవకాశాలని చేజార్చుకుంటామన్నమాట. ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం, అయ్యో ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాను, అప్పుడు నాకు అవకాశం వచ్చింది కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు అని తర్వాత బాధపడతాం. తర్వాత బాధపడిన ఉపయోగం ఉండదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆ దగ్గర బంధువు ఎవరైతే రూతుకు దగ్గర బంధువుగా ఉన్నాడో ఆయనకు అవకాశం వచ్చింది రూతుని వివాహం చేసుకోవడానికి. ఒకవేళ చేసుకుని ఉంటే మరి ఏ రకంగా ఉండేదో అతని యొక్క జీవితం, ఎలా ఆశీర్వాదం పొందేవాడో తెలియదు. కానీ అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు, వదులుకున్నాడు. అవకాశం బోయెజ్కి దక్కింది, బోయెజ్ని వివాహం చేసుకున్నాడు రూతుని. ఆ తర్వాత ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. చూసారా, అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా అవకాశం అనేటువంటిది రాదు. తర్వాత మీకు ఇంకొక ఉదాహరణ కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము చూడండి, 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఉన్నారు, ఆయన యొక్క శిష్యుడు గెహాజీ ఉన్నాడు. మరి గెహాజీకి మంచి అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం? ఎలీషా గారి దగ్గర, ఎలీషా లాంటి గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, ఆయన దగ్గర శిష్యునిగా ఉండే అవకాశం గెహాజీకి వచ్చింది. మంచిదే, బాగానే ఉంది. కానీ శిష్యునిగా మరి ఏమాత్రం ఆశీర్వాదం పొందాడు ఎలీషా దగ్గర నుంచి? అవకాశం వచ్చింది,
కానీ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి, ఎలీషా గారి యొక్క గురువు ఏలియా, తెలుసు కదా మీకు, ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా, ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ. మరి ఏలియా దగ్గర శిష్యత్వం చేసి ఎలీషా ఏలియా గారి కంటే రెండంతల ఆత్మను పొందాడు. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 చేశాడు, అంటే రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. అలా మనం చూస్తే ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు, ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ, మరి ఎలీషా 14 చేస్తే ఈయన 28 అద్భుతాలు చేసేంత స్థాయికి ఎదగాలన్నమాట. కానీ ఏం సాధించాడు గెహాజీ? కుష్ఠరోగం మాత్రం సాధించాడు. చూడండి 5 అధ్యాయంలో 27 వచనం చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చూసారా, గెహాజీ ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా ఉండేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా అతను శాపాన్నే పొందాడు, ఆశీర్వాదం పొందలేదు, కుష్ఠరోగం తెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నమాట. ఏమిటి కారణం అంటే, అతను ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు కానీ అతని మనస్సు భక్తి మీద లేదు, అతని మనస్సు విశ్వాసం మీద లేదు, అతని మనస్సు దేవుని మీద లేదు. అతని మనసు అంతా ఎక్కడుందన్నమాట, ధనం మీద ఉంది, ధనాపేక్ష అన్నమాట. అందుచేత ఎలీషా గారు లాంటి గొప్ప ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆశీర్వాదం పొందలేదు, పైగా శాపాన్ని తెచ్చుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, కొంతమంది అవకాశాలు వస్తాయి కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు, అవకాశాన్ని ఆశీర్వాదంగా మార్చుకోరు. కాబట్టి గెహాజీకి అవకాశం వచ్చింది కానీ, శిష్యుడిగా ఉన్నాడు ఎలీషా గారికి కానీ ఆశీర్వాదం లేదు, పైగా శాపాన్ని తెచ్చుకున్నాడు. కారణం ఏమిటంటే, అతని మనస్సు భక్తిలో భక్తి మీద లేకపోవటం అన్నమాట. తన గురువు గారు ఎలీషా గారిని చూస్తున్నాడు, ఆయన విశ్వాసము, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క ప్రార్థన, ఇవన్నీ చూస్తూనే అవేమీ కూడా ఈయన నేర్చుకోలేదు. ఈయన మనస్సు ధనం మీదే ఉందన్నమాట. మీకు తెలుసు కదా ఇక్కడ సంఘటన, నయం అనేటువంటి ఒక వ్యక్తి సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే ఆయన ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు, ఎలీషా గారు చెప్పిన మాట విన్నాడు, ఆ తర్వాత యోర్ధన్ నదికి వెళ్ళాడు, 7 మునిగాడు, అతని కుష్ఠరోగం అంతా పోయింది, బాగుపడ్డాడు. అప్పుడు ఆయన వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయ్యా, మీరు చెప్పినట్టుగా నేను చేశానండి, నాకు కుష్ఠరోగం అంతా పోయింది, నేను సైన్యాధిపతిని, మీకేం కావాలో చెప్పండి, బంగారము, వెండి, విలువైన దుస్తులు ఏం కావాలో చెప్పండి, ఇస్తాను అని అడిగాడు నయమాను. ఎలీషా గారు అన్నాడు, అయ్యా నాకేమీ వద్దు, నువ్వు నెమ్మది కలిగి నువ్వు ఇంటికి క్షేమంగా నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఎలీషా గారికి ఏమీ అతను కూడా ఆయనకి ఆశ లేదన్నమాట, ధనాపేక్ష లేదు, కనుక నాకేమీ వద్దు, నువ్వు క్షేమంగా నెమ్మదిగా ఇంటికి వెళ్ళు అని పంపించేశాడు. అయితే గెహాజీ పక్కనే ఉన్నాడు, ఈయనేం చేశాడు, ఆయన వెళ్ళిపోను చేసి పరుగు పరుగు వెళ్ళిపోయి ఆయన్ని కలుసుకుని, అయ్యా నయమాన్ గారు, మరి మా గురువు గారు ఇందాక వద్దన్నారు కానీ ఇప్పుడు మాకు అవసరం వచ్చింది, కొంతమంది ఎక్కడి నుంచో వచ్చారు, గెస్టులు వచ్చారు కాబట్టి కొంచెం బంగారం కొంచెం వెండి అడిగి తెమ్మన్నారు మా గురువు గారు ఎలీషా గారు అని అబద్ధం చెప్పాడు నయమాన్తో. పాపం నయమాన్ తెలియదు కదా, ఆయన సరే నీకేం కావాలి పట్టుకెళ్ళు అని చాలా ఇచ్చాడు. అవన్నీ తీసుకున్నాడు, మూటగట్టాడు, ఇంటికి వెళ్ళి ఇంట్లో దాచుకుని మళ్ళీ వచ్చి ఏమి ఎరగనట్టుగా ఎలీషా గారి దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అడిగాడు ఎలీషా గారు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి అని అబద్ధం ఆడాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా, నువ్వు వెళ్ళటం, నయమాన్ని కలుసుకోవటం, నయమాన్ దగ్గర దుస్తులు, వెండి, బంగారం తెచ్చుకోవటం, ఇదంతా నేను ఆత్మలో నేను చూస్తూనే ఉన్నాను, కాబట్టి నయమానికి పోయిన కుష్ఠు నీకు నీ సంతతికి వస్తుంది అని ఎలీషా గారు చెప్పగానే గెహాజీ కుష్ఠరోగంతో మొత్తబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసారా, అవకాశం ఉన్నా కానీ మరి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు గెహాజీ, మరి అక్కడి నుంచి కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. ఇలా మనం చూస్తే దేవుని గ్రంథంలో అవకాశాలను చేజార్చుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను చూడండి,
మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి, మరి ఇస్కరియోతు యూదా సాక్షాత్తు ప్రభువారికి ఆయన శిష్యునిగా ఉన్నాడు, 12 మందిలో ఒకనిగా ఉన్నాడు. కానీ ఏం సాధించాడు, ఏ ఆశీర్వాదం పొందాడు? ప్రభువుతో తిరిగాడు 3 సంవత్సరాల పాటు ప్రభువుతో, మరి అక్కడ ఆయనతో కలిసి సేవలో పాలు పొందాడు, ప్రభు యొక్క బోధలన్నీ ఆశాంతం విన్నాడు, బాగుంది. కానీ ఒక శిష్యునిగా, యేసు ప్రభు వారి దగ్గర శిష్యునిగా ఉండి ఏం సాధించాడు, ఏ ఆశీర్వాదం పొందాడు? ఏమీ లేదు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అది సాధించాడు. ఏం సాధించాడంటే వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. మరి చూడండి ఎంత విచారకరం, సాక్షాత్తు ప్రభు యొక్క శిష్యునిగా ఉండి, 12 మందిలో ఒకరిగా ఉండి, చివరికి ఆయన జీవితం ఎలా అంతమైంది, ఉరిపెట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. అంటే ప్రభు దగ్గర శిష్యునిగా ఉండి గొప్ప అవకాశం వచ్చింది, కానీ దాని సద్వినియోగం చేసుకోలేకపోయాడు, అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లేకపోతే పరిణామంతో పాటు ఈయన కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించుకోవాల్సింది. 12 సింహాసనాలు, ఈయనకు ఒక సింహాసనం, ఈయనకు ఒకటి కేటాయించబడి ఉండేది. కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, ఆ అవకాశం మరొకరికి దక్కింది. కాబట్టి ప్రేమైన వారలారా, మనకు కూడా ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు నేను ముందు మీకు చెప్పాను కదా, 2 రకాల అవకాశాలు. ఒకటేమో భౌతిక సంబంధంగా, 2వది ఆత్మీయ సంబంధంగా అన్నమాట. భౌతిక అవకాశాలు ఒకవేళ పోగొట్టుకున్న నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఒక ఉద్యోగం మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఉద్యోగ అవకాశం వచ్చింది కానీ దాన్ని పోగొట్టుకున్నాము, ఇంకో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. కానీ ఆత్మీయంగా మాత్రం అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా దాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం అన్నమాట. ఇస్కరియోతు యూదాకి అవకాశం, ఎంత గొప్ప అవకాశం అది, ప్రభు దగ్గర శిష్యునిగా ఉండే అవకాశం అంటే మాటల. కానీ చివరికి ఆత్మహత్య చేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. కారణం ఏమిటంటే, దీనికి కూడా కారణం ఏమిటంటే ధనాపేక్ష కారణం అన్నమాట. ప్రభు దగ్గర ఉన్నా, ప్రభు యొక్క బోధలు వింటున్నా, ఈయన మనస్సు ఆ బోధ మీద లేదు, ఈయన మనస్సు ప్రభు మీద లేదు, అందుచేత అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే చూడండి, మరి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను నేను. లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలు మరి అక్కడ సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. చూడండి 23వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఒక దొంగ, మరి కుడిప్రక్క దొంగ, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, చిన్న ప్రార్థన చేశాడు అంతే. వెంటనే ప్రభు అన్నారు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పి వాగ్దానం చేశాడు. ఒక క్షణంలో ఈ కుడిపక్క దొంగ రక్షణ పొందేశాడు, ఒక క్షణంలో పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. చూసారా? అయితే ఇదే అవకాశం ఎడంపక్క దొంగకు కూడా ఉంది. ఆయనకు కూడా ప్రభు పక్కనే ఉన్నారు. ఆయన కూడా ఒక మాట, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను కూడా కనికరించు, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో అని ఒక్క మాట అని ఉంటే ఎడంపక్క దొంగకు కూడా ఈ భాగ్యం, ఈ అవకాశం, ఈ కృప ఆయనకు కూడా దొరికేది. కానీ ఆయన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమైన వారు ఎంతోమంది దినాల్లో అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. రక్షణ పొందే అవకాశం, దేవుని కృపను పొందే అవకాశం అందుబాటులోకి వస్తున్న సమీపముగా ఉన్న నిర్లక్ష్యం చేతనం, అజ్ఞానం చేతనం దాన్ని పోగొట్టుకుంటున్నారన్నమాట, ఎడంపక్క దొంగలాగా. మరి చూడండి, కుడిపక్క దొంగ చక్కగా ఒకే ఒక మాట ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు వెంటనే జ్ఞాపకం చేసుకున్నారు, వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటామని చెప్పి వాగ్దానం చేశారు, పరదేశికి ఆయన తీసుకెళ్ళిపోయారు. కానీ ఎడపక్క దొంగ మాత్రం ఆ మాట అనలేదు. తను కూడా ఒక్క మాట, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఒక్క మాట అని ఉంటామైతే
ఆయనకు కూడా కృప దొరికేది, ఆయన కూడా పరదేశంలోనికి వెళ్ళేవాడు అన్నమాట. ప్రియమైన వారిలో అవకాశాలు మరలా మరలా రావు. ఆయుష్కాలం ఉండగానే అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా అవకాశాలను పోగొట్టుకున్నవారు. ఒకసారి పోయిన అవకాశం మరలా రావాలంటే చాలా కష్టం అన్నమాట, అసాధ్యం, దాదాపు అసాధ్యం. కనుక అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తున్నారన్నమాట, దేమా గురించి రాస్తున్నారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. లోకచి కిందకు వస్తే లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఇక్కడ చూడండి, పౌలు గారి దగ్గర మరి దేమా ఉన్నాడు, లోకా కూడా ఉన్నాడు. అయితే ఈ దేమా ఏం చేశాడట, పౌలు గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి, ఇహలోకమును స్నేహించి అని ఉంది. దేమా అప్పటిదాకా పౌలు గారితో ఉన్నాడు, అప్పటిదాకా పౌలు గారికి పరిచయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకుని వెళ్ళి లోకంలో కలిసిపోయాడు. లోక అయితే పౌలు గారి దగ్గరే ఉన్నాడు, పౌలు గారిని పెట్టుకునే ఉన్నాడు అన్నమాట. చూసారా? కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే, సంఘాల్లో కానీ కొంతమంది చక్కగా మంచిగా ఉండి చక్కగా దేవునితో సహవాసం చేస్తూ సంఘంలో నమ్మకంగా ఉంటూ దైవదేవునికి నమ్మకంగా ఉంటూ తర్వాత ఏదో కారణం చేత మరి సంఘాన్ని విడిచి లేక దైవజనుని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవకాశాన్ని చేతుల పోగొట్టుకోవడం అన్నమాట. దేమా చూడండి, పౌలు గారి దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుని లోకంలో కలిసిపోయాడు. అవకాశం పోతే మళ్ళీ రావటం కష్టం. తిరిగి దేమా మరలా పశ్చాత్తాపడి మరలా వచ్చాడా పౌలు గారి దగ్గరికి అంటే ఏమో తెలియదు మనకి. కానీ రావటం చాలా అసాధ్యం అన్నమాట. కనుక జీవితంలో ఆత్మీయ సంగతుల్లో ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో అవకాశాలను మనం పోగొట్టుకుంటే మరలా మనం సంపాదించుకోవడం కష్టం. కాబట్టి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇప్పటికే నీ జీవితంలో కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నావేమో, అయినా ప్రేమగల ప్రభు మరలా అవకాశం ఇస్తున్నారు. మరలా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, మరలా వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. ఒకవేళ అవకాశాన్ని పోగొట్టుకుంటే పశ్చాత్తాపడితే మరలా ప్రభు మనకి మరో అవకాశాన్ని ఇస్తారన్నమాట. కనుక అవకాశాలని సద్వినియోగం చేసుకుందాం. ఒకవేళ అవకాశాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, మరలా ప్రభువుని అడిగి ప్రభువా నన్ను కనికరించు, నాకు అవకాశం ఇచ్చావు గతంలో కానీ నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను ప్రభువ, మరో అవకాశం నాకు దయచేయి ప్రభువ అని ప్రార్థన చేసుకుంటే మన ప్రభు కనికరిస్తారు. ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. అవకాశ సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావటం ఒక గొప్ప అవకాశం, మందిరానికి రావటం ఒక గొప్ప అవకాశం, దేవుని వాక్యాన్ని వినడమే ఒక గొప్ప అవకాశం, దేవుని యొక్క పని చేయడం ఒక గొప్ప అవకాశం, దేవుని కోసం ప్రయాసపడటం ఒక గొప్ప అవకాశం. ఇవన్నీ అవకాశాలు, ఇవన్నీ కూడా దేవునికి కానుక ఇవ్వటం గొప్ప అవకాశం. ఈ అవకాశాలని చాలామంది మరి చులకనగా ఎంచుకుంటారు. దాని విలువ ఏంటి అర్థం కాదు. మందిరానికి వెళ్ళాలంటే ఎంతో బాధతో వెళ్తూ ఉంటారు, ఎంతో అయిష్టంగా వెళ్తూ ఉంటారు. నాకు అవకాశం ఇచ్చావు దేవా, ఆదివారం ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చావు, ఈరోజు ఆరాధనలో పాలు పొందే అవకాశం ఇచ్చావు అని త్వరగా బయలుదేరి ఆరాధనలో పాలు పొందాలి. చూసారా? అలాగే దేవుని పని చేయటం కూడా గొప్ప అవకాశంగా భావించాలి. దేవుని కోసం ప్రయాసపడటం గొప్ప అవకాశంగా భావించాలి. కనుక ఎవరైతే ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారో వారు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ఆత్మీయంగా ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో అవకాశాల సద్వినియోగం మనం చేసుకోవాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే ఇంకా రక్షణ పొందకపోతే ఒక అవకాశం ప్రభు ఒక అవకాశం మీకు ఇస్తున్నారన్నమాట. ఇప్పుడైనా మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభువుని అడగండి, ప్రభు నేను కూడా మీ బిడ్డగా ఉంటాను, ఎన్నోసార్లు నాకు ఒక అవకాశం ఇచ్చావు కానీ నిర్లక్ష్యం చేశాను ప్రభువ, ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటున్నాను, ప్రభువా నన్ను కనికరించి నీ రక్షణ భాగ్యం నాకు దయచేయి, నన్ను నీ బిడ్డగా అంగీకరించు,
అని చిన్న తీర్మానం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు కనికరిస్తారు. అవకాశాన్ని దయచేసి పోగొట్టుకొని వద్దు అని మనవి చేస్తున్నాను. కనుక జీవితంలో అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ప్రభుతో కలిసి జీవించండి. ప్రభు మార్గంలో కొనసాగండి. ప్రభుకి ఇష్టునిగా ఉండండి. అటువంటి కృప మీ అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభువ, మాకందరికీ కూడా ఎన్నో అవకాశాలు మీరు ఇస్తున్నారు. ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభువ, మేమందరము కూడా నాయన అయా మీ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకుని ప్రభు ఆత్మీయంగా నాయన బలపడుటకు, ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రభువ, అవకాశాలను పోగొట్టుకుంటే మరలా అవకాశాన్ని మేము సంపాదించుకోలేము నాయన. యేషావు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే రూతు యొక్క సమీప బంధువుడు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. గెహాజీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు, ఎడం పక్క దొంగ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు నాయన. అలా కాకుండా తండ్రి, మేమందరము కూడా ప్రభు అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నాయన మీ కృపలో ఉండే భాగ్యం దయచేయండి. మనం ముఖ్యంగా ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ప్రభు, ఈ సమయంలో మీరు మాట్లాడుతున్నారు నాయన. ఇది ఒక అవకాశం తండ్రి. తప్పక వారు సద్వినియోగం చేసుకుని మారు మనస్సు పొంది మీ కృపకు పాత్రులు కావటానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి. ఎవరైనా తండ్రి అనారోగ్యంతో ఉంటే దయతో స్వస్థపరచండి. ఎవరికి కృప అవసరమో కృప దయచేయండి. అన్ని విషయాల్లో ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికి తోడుగావండి. అన్ని విషయాల్లో ప్రభువును ఆశీర్వదించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.